చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ చేర్యాల కొమరవెల్లి మద్దూరు దూల్మిట్ట నాలుగు మండలాలతో చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రజా సంఘాలను అఖిలపక్ష పార్టీలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ అధ్వర్యంలో చేర్యాల అంబేద్కర్ చట్టంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేర్యాల ప్రాంతం రెవెన్యూ డివిజన్ అనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలు 200,000 జనాభా కలిగినటువంటి ప్రాంత ప్రజల కోరిక. ఈ కోరికనే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత 8 సంవత్సరాలుగా అనేక రూపాలలో ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చేర్యాల ప్రాంతం అంటే 53 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 3-4 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ కేంద్రం ఉన్నది. ఇది జనాభా రెవెన్యూ డివిజన్ కు సరిపోయేటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంత ప్రజలు ఇవాళ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి జనగామలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేటువంటి జరిగింది. రెవెన్యూ డివిజన్ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం